ఇవాళ అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహరించిన తీరు నిరంకుశత్వంగా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత జాన. సభను అదుపులో ఉంచాల్సింది పోయి తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజా సమస్యలపై దాటవేత ధోరణి అవలంబించారని మండిపడ్డారు. నిజాం పాలన గుర్తు చేసేలా కేసీఆర్ ప్రభుత్వం తీరు సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మా ఇష్టం లేక మా మెజార్టీ, కనీస ప్రజాస్వామ్యాన్ని, కనీస సాంప్రదాయాల్ని, కనీస మర్యాదాన్ని ప్రధాన ప్రతిపక్షమైన ఈ పక్షాన్ని కనీసం చెప్పిన దాన్ని ఆలోచిద్దామనేటువంటిది మేము, మా సమస్య కాదు, మా సొంత సమస్య కాదు, ఇది ప్రజా సమస్య, ప్రత్యేకంగా రైతుల సమస్య. ఇది వినిపించుకోకుండా, కనీసం కన్నెత్తి చూడకుండా, కేవలం రైట్ మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా, సభ్యులందరి పోడియంలో పడుకున్నా కూడా కనీసం పట్టించుకోకుండా, సభని ఆర్డర్లో తేవటానికి వాళ్ళు ప్రయత్నం చేయకుండా, సభలో ఆర్డర్లో తెప్పించడానికి కనీసం నాకు నన్ను మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వారు చేసినటువంటి, ఇవాళ సభలో వివరించినటువంటి తీరు, ఇది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటు. అంతేకాదు రైతుల యొక్క సమస్యలకు నిర్లక్ష్యానికి సంకేతం. ఆ తర్వాత రైతు పాలిట, రైతు సమస్యల మీద రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేదానికి ఇది నిదర్శనం. అంతేకాదు ఒకవేళ ఇది అవునా కాదా అని కాదు అని వాళ్ళు చెప్తే రేపు పొద్దున ఇంకొక రకంగా కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇది కాదంటే ఇది నిరంకుశత్వానికి సంకేతం, రాచరిక పాలనకు సంకేతం. అంతేకాదు మెజార్టీ ఉన్నటువంటి ఈ పార్టీ ప్రభుత్వం మా ఇష్టం వచ్చినాక నడపడానికి మీరెవరు అని చెప్పడానికి ఇది నిదర్శనం కనీసం యొక్క. అంతేకాదు ఇది ఏ విధంగా ఉందంటే నిజాం పాలన, ఆనాటి నిజాం పాలన కూడా ఈ విధంగా ఉండెనో లేదో ఆనాటి పెద్దలందరినీ తోటి కొంతసారి అధ్యయనం చేయాల్సిన అవసరం. నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా, నిజాము పాలనలో పార్టీలను నిషేధించినాడు కానీ, ఆ లేక అప్రజాస్వామికంగా, ఆ రోజు ప్రజాస్వామ్యమే లేదనుకోండి, రాచరిక పరిపాలన కూడా ప్రజలను అణగదొక్కిన విధం దీనికి ఈరోజు పోలిస్తే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు అక్కడిది పోలిక చేసి ఈనాడు ప్రజలకు చెప్పవలసిన ఉన్నది నాటి మేధావులు బతికున్నటువంటి వాళ్ళు నిజంగా ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళని చెప్పి నేను మనవి చేస్తాను.